ఈ వీడియోలో మనం అందరికీ ఉపయోగపడే లలిత సహస్రనామ స్తోత్రంలోని ఒక నామమంత్రము గురించి తెలుసుకుందాము. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరకడం కోసం, ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ కోసం, వ్యాపారంలో ఆటంకాలు తొలగి మంచి అభివృద్ధి కోసం ఇప్పుడు చెప్పబోయే నామమంత్రం చింతామణి లాంటిది. ఇప్పుడు మనం నామమంత్రం ప్రయోగ విధానము తెలుసుకుందాము. ముందుగా గణపతి పూజ చేసి తరువాత అమ్మవారికి పూజ చేసి ఈ జపం ప్రారంభించాలి. 45 రోజుల పాటు రోజుకి 3000 సార్లు జపం చేయాలి. అలా 45 రోజులు క్రమం తప్పకుండా జపం చేయాలి. ఇది ఏకాంతంగా చేయవలసిన జపము. ఈ జపము చేయడం వలన వృత్తికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోయి, అలాగే తరచుగా అడ్డుపడుతూ ఉండే ఇబ్బందులను కానీ బాధలను కానీ తప్పిస్తుంది జపము. వ్యాపారం వృద్ధి చెందుతుంది. శత్రువులు కూడా మీ పట్ల సన్నిహితులుగా మారుతారు. నామమంత్రం చేసే 45 రోజుల కాలంలో శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. ఇలాంటి పూజకు ఆహార నియమం అయితే ఏమీ లేదు, కానీ నియమం పాటిస్తే చాలా మంచిది. అలాగే నామమంత్రం ప్రయోగం చేసే 45 రోజులు సమయ నియమం పాటించాలి. ఒకరోజు ఉదయం పూట, మరొక రోజు సాయంత్రం పూట చేయకూడదు. ప్రతిరోజు ఒకే సమయంలో జపం చేయాలి. ఉదయం పూట లేదా సాయంత్రం పూట అనేది ఎవరి వీలుని బట్టి వాళ్ళు నిర్ణయించుకొని మొదలు పెట్టాలి. మొదలు పెట్టినప్పుడు ఏ సమయం పాటిస్తారో ప్రతిరోజు ఈ 45 రోజులు అదే సమయంలో ఈ తంత్ర ప్రయోగం చేయాలి. అలా చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది, మంత్రం సిద్ధిస్తుంది. 45 రోజులు అయిపోయిన తరువాత బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. ఇప్పుడు మంత్రం తెలుసుకుందాము. ఐం హ్రీం శ్రీం క్లీం హ్రీం శ్రీం జగద్ధాత్రియై నమః. ఉపదేశం తీసుకొని జపం చేసేవారు ఇలా బీజాక్షరాలతో ఉన్న నామమంత్రము జపం చేయవచ్చు. ఒకవేళ ఉపదేశం లేకుండా చేసేవారైతే శ్రీ జగద్ధాత్రియై నమః అని జపం చేయాలి. ఉపదేశం లేకుండా బీజాక్షరాలని జపం చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.